हाय फ्रेंड्स, वेलकम टू कारण्यास किचन। कारण्यास किचन लो ई रोज वीडियो लो ओका मंची डिजर्ट रेसिपी चूपिंचबोतुन्नानु। समर लो कूल कूल गा ई डिजर्ट नी सर्व चेसुकोंडी। पैन मीद वीटिनी प्रिपेर चेस्तामु। चाला चाला रुचिगा वस्तुंदी, चाला ईजी कूडा प्रिपेर चेसुकोडम। ఇంటికి వచ్చిన అతిథులకి ఇలా కాన్ చేసి పెట్టారంటే ఫిదా అయిపోతారంతే। ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి। ఈ డిజర్ట్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనకి 1.5 కప్పు వరకు మామిడి పండు గుజ్జు కావాలి। ఈ పల్ప్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది సింపుల్ గా చూపించేస్తాను। ఇప్పుడు ఒక 2 మీడియం సైజ్ లో ఉండే మామిడికాయల్ని, బాగా పండిన మామిడికాయల్ని తీసుకోండి। వీలైనంత వరకు బంగినపల్లి అలా ముక్కలుగా కట్ చేసుకునే మామిడికాయలు అయితే బాగుంటాయి। స్వీట్ ఎక్కువ ఉంటుంది, పీచ్ తక్కువ ఉంటుందన్నమాట। ఇప్పుడు వీటికి పైన పీలర్ తో ఇలా పీల్ చేసుకోండి। ఆ తొక్కంతా కూడా తీసుకున్న తర్వాత లోపల ఉన్న గుజ్జుని చాకుతో ముక్కలుగా కట్ చేసుకొని, బుర్రకి ఏమన్నా ఉంటే చాకుతో ఇలా గిరేసేసారంటే మొత్తం గుజ్జు వచ్చేస్తుంది। ఇప్పుడు ఇదంతా మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా స్మూత్ గా గ్రైండ్ చేసుకోండి। చూసారు కదా, ఇలా ఇప్పుడు మనకి మ్యాంగో పల్ప్ రెడీ అయిపోయింది। ఇప్పుడు ఈ మామిడి పండు గుజ్జుని ఒక మెజరింగ్ కప్ తో తీసుకోండి, లేదనుకుంటే ఇంట్లో ఉండే ఏదో ఒక గిన్నెని తీసుకొని దాంతో మెజర్ చేసుకోండి। ఇప్పుడు ఒక కప్పు వరకు మామిడి పండు గుజ్జుని సెపరేట్ గా ఒక గిన్నెలోకి వేసుకోండి। మరొక హాఫ్ కప్పు పక్కన పెట్టుకోండి। ఎప్పుడు వేసుకోవాలి అనేది నేను చెప్తాను। ఇప్పుడు ఈ మామిడి పండు గుజ్జులో హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోండి। లావుదైనా పర్వాలేదు, సన్నటి రవ్వ అయినా సరే పర్వాలేదు। ఇప్పుడు ఈ రెండు కూడా చక్కగా కలిసేట్లు మామిడి పండు గుజ్జులో ఇలా స్పూన్ తో కాని గ్రేట్ తో కాని కలుపుకోండి। ఇలా అంతా కలిసేట్లు కలుపుకున్న తర్వాత గిన్నె మీద మూతను పెట్టి ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి। ఇక్కడ నేను మీకు ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి। రవ్వ ఆ మామిడి పండుని చక్కగా గుజ్జుని పీల్చుకుని ఇలా కాస్త స్టిఫ్ అవుతుంది। ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు పాలన పోసుకోండి। కాజు చల్లార్చిన పాలైనా పర్వాలేదు, లేదంటే పచ్చి పాలైనా సరే పర్వాలేదు। ఇప్పుడు ఈ పాలు ఈ మిశ్రమంలో చక్కగా కలిసేట్లు కలుపుకోండి। చూడండి, కలిపిన తర్వాత ఈ విధంగా ఉంటుంది। ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదార పొడి వేసుకోండి। పంచదార అయితే కరగడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి పొడి వేసుకున్నారంటే ఈజీగా ఉంటుంది। అండ్ ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి। సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నారంటే బాగుంటుంది, ఫ్లేవర్లెస్ ఆయిల్ ఏదైనా సరే తీసుకోండి। ఇలా 1.5 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకుని ఇది చక్కగా కలిసేట్లు ఫస్ట్ స్పూన్తో కలుపుకుని విస్కర్ని తీసుకుని ఎక్కడా కూడా ఇది లేకోకుండా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి। మీరు ఈ రవ్వని ఎంత చక్కగా విస్క్ చేసుకుంటారో అంత బాగా వస్తాయన్నమాట। ఇప్పుడే స్మూత్గా చేసుకోవాలి, తర్వాత ఇంకా కలుపుకోవడానికి ఛాన్స్ ఉండదు। సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోండి। బేకింగ్ సోడా కాదు, మనం కేక్స్ దానిలో వేస్తాం కదా అదనమాట। వేసుకుని జస్ట్ ఒక్కసారి మిక్స్ చేయండి, అంతే, ఓవర్ మిక్స్ చేయకూడదు। బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని వేసి కలిపిన తర్వాత నేను మీకు స్ట్రక్చర్ చూపిస్తున్నాను చూడండి, ఎలా కన్సిస్టెన్సీ ఎలా ఉంది ఏంటి అనేది। చూసారా, ఇంత స్మూత్గా ఈ విధంగా ఉండాలి। ఇలా కలిపెట్టుకున్న పిండిని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి। నాన్ స్టిక్ ప్యాన్ అయితే మీకు ఈజీగా ఉంటుంది। దాని మీద జస్ట్ కొద్దిగా నూనె అప్లై చేసుకోండి। దీనికి అసలు పెద్దగా నూనె అనేది పట్టదు, జస్ట్ ఒక్క స్పూన్ కన్నా కూడా చాలా తక్కువ, ఒక 2-3 డ్రాప్స్ అలా వేసుకుంటే సరిపోతుంది। ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ ప్యాన్ మీద ఇలా చిన్న చిన్నగా చిన్న కాయిన్ సైజ్లో వీటిని ప్రిపేర్ చేసుకోండి। కాయిన్ ప్యాన్ కేక్ లాగా వేసుకోవాలి। స్పూన్తో వేసుకుంటే మరీ పెద్దగా రాకుండా చక్కగా చిన్న చిన్నగా వస్తాయన్నమాట। మీరు కావాలి అనుకుంటే పెద్దగా ప్యాన్ కేక్ లాగా వేసుకుని చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు తర్వాత, కానీ ఇలా వేసుకుంటే చూడడానికి బాగుంటుంది, నీట్గా ఉంటుందన్నమాట। ప్రతిదీ కూడా కాయిన్ షేప్లో చాలా చిన్న చిన్నగా బాగుంటుంది। ఇలా ప్యాన్ నిండుగా వేసేసుకుని ఫ్లేమ్ని సిమ్లో పెట్టి లో ఫ్లేమ్లోనే వీటిని కుక్ చేసుకోవాలి। హై ఫ్లేమ్లో కానీ మీడియంలో కానీ అసలు పెట్టదు, కాస్త టైం పడుతుంది కానివ్వండి కుక్ అయిపోతాయి। అండ్ బేకింగ్ పౌడర్ వేసుకున్న వెంటనే వీటిని ప్రిపేర్ చేసుకోవాలి, పిండి అలా సైడ్లో పెట్టొద్దు అనమాట। చూడండి, ఒకవైపు కాలిన తర్వాత ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకోండి। మరొక విషయం, వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు ప్యాన్కి వేడి అన్ని వైపులా రాదు కదా, కాబట్టి మధ్య మధ్యలో ప్యాన్ని అటు ఇటు జరుపుకుంటూ ఉండాలి। ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకుంటే చక్కగా బబుల్స్ లాగా ఇలా పొంగుతాయి కూడా, మీరు చూస్తుంటే తెలుస్తుంది, అవి తిప్పుతూ ఉంటే ఒక 2 సెకండ్ల కాలా కాస్త పైకి లెగుస్తాయి। సో ఇలా రెండు వైపులా కూడా ఫ్రై చేసుకున్న వాటిని తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి। ఆ పచ్చితనం లేకోకుండా ఉండేట్లు చూసుకోండి, వీలైనంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే లోపల వరకు చక్కగా ఉడుతుంది। ఇలా ఫ్రై చేసుకున్న ఈ కార్న్ మ్యాంగో ప్యాన్ కేక్స్ని ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి। ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవాలి। ఈ సైజ్ ప్యాన్కి నాకు 3 బ్యాచెస్ లాగా వచ్చాయి, ఇవి లోపల ఏ విధంగా ఉన్నాయో తుంపి చూపిస్తున్నాను। మీరు కావాలనుకుంటే వీటిని ఉట్టిగా అలా తినేసేయచ్చు, అలా దీనికి వరకు సపరేట్గా చేసుకోవాలి అని అనుకుంటే కొంచెం షుగర్ ఎక్కువ వేసుకోండి, ఆల్రెడీ మామిడి పండులో ఉంటుంది కదా కాబట్టి చూసుకుని వేసుకోండి।
అండ్ నెక్స్ట్ ఇందులోకి రవడీని ప్రిపేర్ చేసుకోవాలి. రవడీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఒక లీటర్ వరకు పాలను పోసుకోండి. పాలు ఫ్లేమ్ని హై టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక హాఫ్ వంతు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పాలు హై ఫ్లేమ్లో పెడితే బయటకు పోతున్నాయంటే ఏదైనా ఒక అట్లకాడని కానీ లేదంటే చెక్క గరిటెని కానీ పెట్టారంటే బయటకు రాకుండా ఉంటాయి. మధ్య మధ్యలో కంపల్సరీగా కలుపుకుంటూ ఉండాలి, మాడిపోకుండా ఉంటుంది అడుగు భాగం. ఇప్పుడు ఈ పాలు ఈ విధంగా హాఫ్ వంతుకు వచ్చేసిన తర్వాత ఇందులోకి 1/3 కప్పు వరకు పంచదార వేసుకోవాలి. 1/3 కప్ అంటే హాఫ్ కప్పు కన్నా కొంచెం తక్కువ, పావు కప్పు కన్నా ఎక్కువ అన్నమాట, మిడిల్లో ఉంటుంది. స్వీట్నెస్ కరెక్ట్గా ఉంటుంది, ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు. వేసుకుని ఒకసారి చక్కగా కలిసేట్లు కలుపుకుని ఇవి మనం తీసుకున్న లీటర్ పాలు పావు లీటర్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు, హాఫ్ లీటర్ కన్నా తక్కువైతే అవ్వాలి. మరొక విషయం, ఇప్పుడు చూస్తున్న కన్సిస్టెన్సీ కన్నా ఇవి చల్లారాక మరి కాస్త చిక్కపడతాయి, అందుకని చూసుకోండి కన్సిస్టెన్సీ. నేనైతే ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ పావు లీటర్కి వచ్చేసాయన్నమాట. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఈ పాలు పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి యాలకుల పొడి ఉంటే 1 టీ స్పూన్ వేసుకోండి, లేదంటే 1 లేదా 2 యాలకుల్ని ఇలా లైట్గా తుంపుకుని వేసుకోండి, జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే. నెక్స్ట్ ఇందులోకి నేను మీకు ఫస్ట్లో హాఫ్ కప్పు మ్యాంగో పల్పు పక్కన పెట్టుకోమని చెప్పాను కదా, ఆ హాఫ్ కప్పు మ్యాంగో పల్పుని ఇప్పుడు యాడ్ చేసుకోండి. కంపల్సరీగా పాలు చల్లగా అవ్వాలి, ఆ తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి. మీరు చూడండి ఈ మామిడి పండు గుజ్జు వేసిన తర్వాత ఇంకా థిక్ ఎలా అవుతుంది కన్సిస్టెన్సీ అనేది, అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంటుంది. దీని ముందు ఏ స్వీట్ సరిపోదు, అంత బాగుంటుంది, అంత డిఫరెంట్గా ఉంటుంది, చాలా చాలా రుచిగా ఉంటుంది. మీ ఇంటికి వచ్చిన అతిథులకి ఇలా చేసి పెట్టారంటే అసలు ఎలా చేసావు అని ఖచ్చితంగా అడుగుతారు. ఇలా అంతా కూడా చక్కగా కలిసేట్లు కలిపిన తర్వాత చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో, థిక్గా రిచ్గా ఎంత పర్ఫెక్ట్గా ఉందో కదా, సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ఉట్టిగా తిన్నా కూడా రబ్డీ టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇంక ఇందులో కూడా ఏం అవసరం లేదు, కానీ రెండింటి కాంబినేషన్ కూడా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇంకా వర్క్ ఫాస్ట్గా అయిపోవాలి అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది అని కానీ మీకు అనిపిస్తే ఫస్ట్ రబ్డీని ప్రిపేర్ చేసుకోండి, అది చల్లారుతుంది. ఈలోపు మనం ఈ కాయిన్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా సింపుల్ అయిపోతుంది అనమాట. ఏదైనా ఆల్టర్నేటివ్గా అంటే ఇది పక్క ఇటు చేసుకుంటూ వేరొక వైపు రబ్డీని కూడా మరగపెట్టుకుంటూ ఉంటే చల్లారడానికి టైం పడుతుంది కదా, టైం అనేది సేవ్ అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మ్యాంగో కాయిన్ ప్యాన్ కేక్స్ ఉన్నాయి కదా, వాటిని ఒక బౌల్లోకి వేసుకోండి. వేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చల్లార పెట్టుకున్న రబడీని కూడా వేసుకోండి. చూస్తుంటే తెలుస్తుంది మీకు ఎంత బ్యూటిఫుల్గా ఉండబోతుందో. డిఫరెంట్ రెసిపీ తప్పకుండా మీరు ట్రై చేయాలి. ఈ మ్యాంగోస్ అనేవి మనకి సమ్మర్లోనే దొరుకుతాయి కదా, ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఎంజాయ్ చేశారంటే లైఫ్లో అది కిక్కే వేరుంటుంది. వేసుకుని గరిటతో ఒకసారి కలపండి, ఆ కాయిన్స్ అనేవి చక్కగా పైకి వస్తాయి. మ్యాంగో ప్యాన్ కేక్స్ అనేవి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మీరు కావాలనుకుంటే కొన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ కూడా చేసుకోవచ్చు, ఇంకా రిచ్గా కావాలి అని అనుకుంటే. మీరు కావాలి అనుకుంటే ఈ డిజర్ట్ని ఇలాగే సర్వ్ చేయొచ్చు, జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ పాటు వాటిని రబడీలో నానబెట్టి. లేదు మేము ఇంకా స్వీట్గా తినాలి లేదంటే చల్లగా తినాలి అని అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, దీని టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఫ్రిడ్జ్లో ఒక 4-5 గంటల పాటు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. అంత టైం లేకపోయినా జస్ట్ 1 అవర్ కొంచెం చల్లగా అయ్యేంత వరకు పెట్టుకుంటే చాలు. చూస్తుంటే తెలుస్తుంది కదా ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఉందో. తప్పకుండా ఈ సమ్మర్ స్పెషల్ కూల్ డిజర్ట్ని మీరు ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఈ డిజర్ట్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.